జనం కోసం నడిచినవాడు జనం కన్నీళ్లు దొడిచినవాడు కష్టం విలువ తెలిసినవాడు సంస్కార పదం వేడనవాడు ఈ రాష్ట్రానికి అధినేత అయ్యారు రక్షణ బాధ్యత పూర్తిగా గుర్తెరిగిన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ప్రారంభించాక నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా నా తల్లిగా నా అక్కగా నా బిడ్డగా నేను చూస్తాను నా కుటుంబంలో ఉన్న మహిళలకు ఎలాంటి రక్షణ కావాలని నేను కోరుకుంటాను అలాంటి రక్షణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా అందించి తీరుతాను అంటూ ఒక దిశ చట్టాన్ని రాష్ట్రం నుంచి ఆమోదింపజేసి కేంద్రానికి పంపించాడు అనేక చట్టాలు రాష్ట్రంలో వచ్చాయి మహిళల కోసం నిర్భయ చట్టం వచ్చింది పోక్సో చట్టం వచ్చింది ప్రతి చట్టం కూడా గొప్ప చట్టాలే ఆ చట్టాలన్నీ కూడా సమయం తీసుకునే అవకాశం ఉన్న పరిస్థితుల్లో నిర్భయ చట్టం కొంత సమయం తీసుకొని శిక్ష పడేలా చేయించాము పోక్సో చట్టం కొంత సమయం తీసుకొని శిక్ష పడేలా జరిగించాము ఆ శిక్షా కాలాలు కూడా ఆ శిక్షలు కూడా కొంత ఇంకా మెరుగైనటువంటి ఇంకా మహిళ వైపు కన్నెత్త చూడాలంటే మహిళ మాన ప్రాణాలకు భంగం కలిగి చేయాలనుకుంటే ప్రాణాలతో బతకడం కూడా ఈ రాష్ట్రంలో కష్టమో చట్టం అలాంటి చర్యలు తీసుకుంటుందని ఒక సందేశం ఇచ్చేలాగా మహిళల గొంతుకై మహిళల గీతకై మహిళల సందేశమై మహిళల ఆత్మాభిమాన సౌందర్యమై ఈ రాష్ట్రాన్ని పాలన తీసుకొని మహిళల రక్షణ కోసం తెచ్చినటువంటి చట్టంలో నుంచి ఉద్భవించిందే ఈ దిశ యాప్ మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏ లక్ష్యం కోసం ఏ లక్ష్యంతో అయితే ఈ ఆలోచనతో అయితే ఈ మహిళల కోసం ఎలాంటి రక్షణ కల్పించాలనేటువంటి ఒక ఆశయంతో ఈ యాప్ తీసుకొచ్చారో మన ముఖ్యమంత్రి గారు ఈ యాప్ను మనం ఖచ్చితంగా ఆపదలో ఉన్న ప్రతి మహిళ ఉపయోగించుకునేలా వినియోగించుకునేలా మనము వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది ఈ ఈ అవకాశంలో నేను మీకు చెప్పేది ఏంటంటే మనకి దిశ కోసం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది దిశ యాప్ ఈ యాప్ని మీ దగ్గర ఉన్న మీ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా యాప్ని డౌన్లోడ్ చేయించుకోవాలి ఇది ఒక ఎమర్జెన్సీ యాప్ కింద పనికి వస్తుంది దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి డైల్ 100 డైల్ 112 ఉంది నియరెస్ట్ ఆఫీసర్ డీటెయిల్స్ ఉంటాయి నియర్ బై పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ ఉంటాయి ట్రాక్ మై ట్రావెల్ ఉంటుంది దాంట్లో హ్యాండ్ షేక్ ఒక ఆప్షన్ ఉంటుంది అది కానీ మీరు ఓపెన్ చేస్తే దాన్ని యాక్టివేట్ చేస్తే మీరు ఎప్పుడైనా ఫోన్ చేయలేని పరిస్థితుల్లో 3 సార్లు దాన్ని వైబ్రేట్ చేసినా సరే షేక్ చేసినా అలర్ట్ నియరెస్ట్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఎంతో సంకల్పం కమిట్మెంట్ ఉంటే ఇటువంటి యాప్స్ రూపొందించడం జరుగుతుంది సో ప్రభుత్వం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందు చూపుతో చేపట్టిన ఏ స్టేట్లో లేని ఒక ముఖ్యమైన ఒక ఇనిషియేటివ్ ఇది దయచేసి అందరికీ మీరు తీసుకెళ్తారని భావిస్తున్నా ట్యూస్డే ఫ్రైడే మహిళా పోలీసులు అందరూ మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఈ ఇన్ఫర్మేషన్లన్నీ ఖచ్చితంగా తీసుకురండి ర్యాష్ డ్రైవింగ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ చైన్ స్నాచింగ్స్ ఇటువంటి యూత్ రిలేటెడ్ ఎఫ్ఐఆర్స్ ఏమైనా సరే మీ కంటగా కనపడినా ఓపెన్ బూజింగ్ ఎక్కడ జరిగినా సరే మా దృష్టికి మేము తీసుకొస్తే మీరు తీసుకొస్తే దానికి అప్రోప్రియేట్ యాక్షన్ మేము తీసుకుంటామని మీ అందరి తరఫున గవర్నమెంట్ తరఫున ప్రజల తరఫున అందరి తరఫున నేను మాటిస్తూ ఈనాటి ప్రెసిడెంట్ అదేవిధంగా పోలీస్ అధికార బృందానికి ఎమ్మెల్యే కూడా చైర్మన్ గారి బృందానికి మా యూనివర్సిటీ అధ్యాపకులకు ఈ దిశ చట్టం జనరల్ గా చదువుకున్న అమ్మాయికే కాదు చదువుకొని ప్రతి మహిళ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా చట్టం రూపంలో అది రాలేదు కానీ దానికి సంబంధించిన అంశాల గురించి ఈనాడు మనకు పోలీస్ శాఖ నుంచి ప్రతినిధులు ఉన్నారు వారు తప్పకుండా మీకు అవగాహన కలిగిస్తారు కానీ ఈ సందర్భంగా నేను చెప్పేది ప్రతి తల్లి ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి మహిళ
తప్పకుండా అవగాహన ఏర్పర్చుకోవాల్సినటువంటి ఈ దిశ అనేటటువంటి రింబు ముఖ్యం అన్నదే నేను చెప్పదలుచుకున్నది. అమ్మాయి పుట్టినప్పటి నుంచి మనం ఎన్నో ఆలోచిస్తాం, అమ్మాయి సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాం, అందులో భాగంగా చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ కూడా వస్తూ ఉంటాం. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇంటికి దగ్గరున్న స్కూల్లోనే చదువుకో, తొందరగా ఇంటికి రా, వాళ్ళతో మాట్లాడొద్దు, ఎక్కువ స్నేహితులొద్దు, ఎక్కువ నవ్వద్దు, ఎక్కువ మాట్లాడొద్దు, నువ్వు చదువుకో చాలు, ఇంట్లో పని చెయ్యి, ఇట్లాంటి చాలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లిగా ఉన్నవాళ్ళు, తల్లి కాబోతున్న వాళ్ళు దయచేసి గమనించాలంటే ముఖ్యంగా అబ్బాయిని కూడా ఎడ్యుకేట్ చేయండి. పక్కనున్న అక్కని చెల్లిని కూడా తన్ని గౌరవించాల్సిన బాధ్యత, భద్రతను కూడా ఆ అబ్బాయికి అప్పచెప్పాలి, కొడుకుకి అప్పచెప్పాలి. అంతేకాకుండా సొసైటీలో ఉన్న ప్రతి అమ్మాయి పట్ల ఆ గౌరవము, ఆ భద్రత ఇవ్వాల్సిన బాధ్యత కొడుకు మీద కూడా ఉందన్న విషయము ప్రతి ఇన్స్ట్రక్షన్లో కూడా కన్వే చేస్తే చాలా చాలా దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాం. దిశ SOS యాప్ ప్రతి ఆడపిల్ల, మహిళ రక్షణకు గొప్ప ఆయుధం. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ దిశ యాప్. ఆపదలో ఉన్నప్పుడు కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు, మన పోలీసులు మన కోసం మన వద్దకే. ఎవ్రీ గర్ల్, ఎవ్రీ మదర్, ఎవ్రీ సిస్టర్, ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ దిశ యాప్ ఆన్ అవర్ ఫోన్. దిశ, యువర్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ ఫోన్.